హాయ్ హలో నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు వైఎస్ఆర్సిపి లీడర్స్ ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దియర్ కమ్యూనిటీ అంటే జనరల్గా ఇంతకుముందు చాలా చోట కూడా అంబేద్కర్ విగ్రహం పడగొట్టినటువంటి చరిత్ర దేశం మొత్తం చాలా ఉన్నాయి అంబేద్కర్ విగ్రహం పడగొట్టిన ప్రతిసారి కూడా దళితులు వచ్చి రోడ్ల మీద కొంచెం కొట్లాడారు కానీ నాన్ దళితులు వచ్చి రోడ్ల మీద కొట్లాడినటువంటి నాకు తెలిసిన వారు నాకు తెలిసిన వారికి లేదు బట్ దిస్ ఇస్ ఫస్ట్ టైం ఇన్ దేశం మొత్తం మీద ఫస్ట్ టైం ఇది హిస్టరీలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇది ఫస్ట్ టైమ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ అంబేద్కర్ విగ్రహ విగ్రహం కోసం నాలుగు రోజుల నుంచి కొట్లాడుతున్నారు రోడ్ల మీద ఇర్రెస్పెక్టివ్ దేర్ కమ్యూనిటీ కాపు అంబడి రాంబాబు గారి రోడ్డు మీద వచ్చి కొట్లాడటం చూశాను నేను కమ్మకుల దేవినేని అవినాష్ గారు అంబేద్కర్ విగ్రహం కోసం బయటకు వచ్చి మాట్లాడారు చాలామంది రెడ్డి లీడర్స్ వచ్చి రోడ్డు మీద ధర్నా చేశారు అంబేద్కర్ విగ్రహం కోసం రైట్ సార్ ఎలాగో దళిత కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెనక వాళ్ళతో పాటు ఉన్నారు ర్యాలీలు చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కమ్యూనిటీ ఫస్ట్ టైము నా తెలిసిన వరకు దేశ చరిత్ర ఫస్ట్ టైము అన్ని కులాల వాళ్ళకి అంబేద్కర్ విగ్రహం కోసం రోడ్డు మీదకి వచ్చి కొట్లాడటం అనేది ఫస్ట్ టైం నేను దళి జనరల్గా దళితులు చేస్తారు దళితు కమ్యూనిటీ వచ్చి కొట్లాడతారు ఇప్పుడు వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి అంబేద్కర్ విగ్రహం కోసం మాట్లాడుతున్నారు ఇది నిజంగా అప్రిషియే అప్రిషియబుల్ ఇష్యూ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు వైఎస్ఆర్సిపి పార్టీ లీడర్స్ రైట్ అది వన్ పాయింట్ అక్కడ ఆస్పెక్ట్ పక్కన పెడితే ఇక్కడ టీడీపీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఒక కామెంట్ చేశారు దాని మీద కామెంట్ చేశారంటే ఇది హిందూ అనే దాంట్లో రాశారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు చేసినటువంటి కామెంట్ ఏంటంటే ఏపీ గవర్నమెంట్కి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అంబేద్కర్ స్టాచ్యూ వ్యాండలైజేషన్కి ఏపీ గవర్నమెంట్ యూఆర్ నథింగ్ టుడే విత్ వ్యాండలైజేషన్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ ఐ మీన్ అంబేద్కర్ స్టాచ్యూ హౌ ది గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ వెన్ సమ్ మిస్క్రియాన్స్ హ్యాస్ వెండలైజ్డ్ అని అది అంటే ఇంగ్లీష్లో రాసింది ఎవరో మిస్క్రియాన్స్ అంటే అన్నోన్ పీపుల్ ఎవరో తెలియని దుండగులు ఆ తెలియని దుండగలు ఎవరో వచ్చేసి దాన్ని పడకూడితే పడకూడితే గవర్నమెంట్ అలా రెస్పాన్సిబుల్ అవుతుందని సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు దీన్ని మీరు రాజకీయం చేస్తున్నారన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు నిన్న అది ఒక హిందూలో రాసిన రాసిన న్యూస్ కింద ఇంకొక ఎస్సీ ఎమ్మెల్యే వరల రామయ్య గారు వరల రా వరల రాజా వరల రామయ్య గారు కుమారుడు అని రాజా గారు ఓకే ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే దళితులు కోపం వచ్చి తీసేశారు అంబేద్కర్ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దది రాసుకున్నాడు అందుకని దళితుల కోపం వచ్చి దళితులు చేశారు అక్కడ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ చెప్పిందంటే అక్కడ తెలుగుదేశం సోషల్ మీడియాలో చెప్తుంది ఏంటంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్తున్నారు ఈయన దళితుడు అని చెప్తున్నాడు అంటే ఆ పడగొట్టిన వాళ్ళు వీళ్ళకి తెలిసి ఉండాలి లేదంటే ఈయన దళితుడు ఆయన ఎలా చెప్తున్నాడు హౌ హీ సేస్ దట్ దళిత్ సాప్ డన్ ఇట్ అంటే ఈ వర్లరామయ్య గారు కుమారుడు రాజు ఈ ఎమ్మెల్యే గారిని అడిగితే బహుశా ఆయన చెప్తాడు అనుకుంటా ఇదిగంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దది రాసుకున్నారని దళితులు చేశాడని చెప్తున్నారంటే దిస్ ఈస్ ఎ విట్నెస్ దీన్ని సాక్ష్యంగా పరిగణించి మీరు అతను మా విచారిస్తే బహుశా ఆయన చెప్తాడు అనుకుంటా ఎవరు పడగొట్టారా దాన్ని లేదంటే ఎలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాడు దళితులు చేశారు అదని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆయన దళితులు చేస్తారు కోపం వచ్చి అని దాన్ని ఆయన విచారించండి ఆయన చెప్తాడు బహుశా ఆయన తెలియకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా కాన్ఫిడెంట్గా చెప్పగలడు దళితులు చేశారు అదని ఆయన మేబీ ఆయన విచారిస్తే చెప్తారేమో ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాకు తెలిసిన వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అంబేద్కర్ని ఓన్ చేసుకొని దళితులే కాదు అందరూ ఓన్ అంబేద్కర్ని ఓన్ చేసుకొని వాళ్ళు వచ్చి ఆ విగ్రహం కోసం కొట్లాడుతూ మీరు ఈ విధంగా స్టేట్మెంట్లు చేస్తే మినిస్టర్ గారేమో ఎవరో చేశారు మాకు తెలియదు విఆర్ నథింగ్ టు విత్ గవర్ హౌ గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ అంటే ద గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ ఇప్పుడు అవతమ్మ చాలా చోట్ల అంబేద్కర్ విగ్రహాలు పడగొట్టినప్పుడు వెంటనే పోలీస్ కేసులు ఫైల్ చేశారు చాలా చోట్ల ఆర్ మల్టిపుల్ ప్లేసెస్ వేర్ అంబేద్కర్ స్టాచ్యూ వాజ్ వ్యాండ్ ఇమ్మీడియట్గా పోలీస్ కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు దేశం మొత్తం మీద ఇక్కడ చూడండి గజియాబాద్లో ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో ఒక అంబేద్కర్ స్టాచ్యూ పడగొడితే ఇమ్మీడియట్గా పోలీస్ కేసు ఫైల్ చేసి వాళ్ళని పట్టుకొచ్చేసి వాళ్ళు జైల్లో పెట్టారు అదే బు బుధాన్లో కూడా అదే ఉత్తరప్రదేశ్ బుదాన్లో కూడా అదే జరిగింది మధ్యప్రదేశ్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని వాళ్ళు ఇట్లానే ఒక చిన్న ట్యాంపరింగ్ చేస్తే వాళ్ళు వెంటనే కేసు పెట్టి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేశారు అదే అదేవిధంగా అంబేద్కర్ బుగసరాయ్ అనే విలేజ్లో ఇలానే ఒక అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి చే పడగొడితే వాళ్ళు వెంటనే బీహార్లో వెంటనే అరెస్ట్ చేశారు బీహార్లో ఇదంతేందుకు మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల్లో ఇరవై రెండు వేల ఇరవై మూడు నంద్యాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఇలానే ట్యాంపర్ చేస్తే కేసు పెట్టి అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది రెండు వేల ఇరవైలో ఇట్లా అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంపరింగ్ చేస్తారు రైట్ అంబేద్కర్ స్టా కర్ణాటకలో అంబేద్కర్ స్టాచ్యూని జస్ట్ అవమానించారని అవమానించారని ఏదో దా ఏదో వేసారని జస్ట్ అంతే దాడి కూడా నలుగురిని తీసుకెళ్ళి జైలు పెట్టారు అంటే దేశం మొత్తం మీద ఎట్లా అంత గది సెహోర్ డిస్ట్రిక్ట్లో ఒకటి జరిగిందట కర్ణాటక అక్కడక్కడ చదువుతున్నాయి చాలా ఉన్నాయి దేశం మొత్తం మొత్తం చదవలేము చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి ఇది కర్ణాటకలో అంబేద్కర్ స్టాచ్యూని ఏదో చేస్తే వెంటనే తీసుకెళ్లారట వెంటనే అరెస్ట్ చేస్తారు హర్యానా విలేజ్లో అరెస్ట్ చేశారట అది ముస్కరా విలేజ్లో అరెస్ట్ చేస్తారు ఉత్తరప్రదేశ్ తమిళనాడు శాలెంలో అదే జరిగింది రైట్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అంబేద్కర్ విగ్రహానికి విశాఖపట్నం చేస్తే కేసు ఫైల్ చేసి ఫైల్ చేశారు రైట్ సో ఇది ఎంత కూడా ఇది చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ఎన్ని కేసులు పెడుతున్నప్పుడు దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ సమ్ మిస్క్రియన్స్ తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని వెంటలైజ్ చేస్తే పోలీస్ కోర్స్ కేసు కూడా పెట్టకుండా సరే కనీసం ప్రజలకు వచ్చి మేము కేసు ఫైల్ చేసి వాళ్ళు వెతుకుతున్నాము వాళ్ళ కోసం వెతుకుతున్నాము అని కూడా చెప్పకుండా సైలెంట్గా ప్రభుత్వం ఉంది అని అంటే ఏమని చెప్పాలి అంటే దళితులు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలని అడుగుతున్నాను ఇక్కడ ఇది ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం భారతదేశంలో ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలు జోలికి వచ్చినా సరే దళితులు అట్ అవుతారు వాళ్ళు వెంటనే కేసు ఫైల్ చేస్తారు వెంటనే పోలీసులు పెడతారు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహాన్ని చేస్తే దళితులు కాదు అన్ని కులాలలో వచ్చి కొట్లాడుతున్నారు అక్కడ మూడు రోజుల నుంచి క్యాండిల్ క్యాండిల్ చేస్తున్నారు దే ఓన్ ఐ మేబి బహుశా దే ఓన్ హిమాజ్ ది లీడర్ ఆఫ్ ఇండియా అని వాళ్ళందరూ వచ్చి కొట్లాడుతున్నప్పుడు ఇంత పెద్ద ఇష్యూ అయినప్పుడు కనీసం కేసు పెట్టామండి మేము వెతుకుతున్నామండి అని కూడా అనకుండా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ దళిత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ హౌ యూయర్ వేర్ నథింగ్ టు విత్ ద గవర్నమెంట్ రాజకీయం చేస్తున్నారంటే అంబేద్కర్ కూడా రాజకీయం చేయరు అది అంబేద్కర్ విగ్రహం అంటే అది ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి మీద దాడి చేశారనుకోండి ఆ వ్యక్తి ఆ వ్యక్తిని ఫాలో అయ్యే ఒక వంద మంది కుటుంబము తమ్ముడు అన్న మొత్తం ఒక పై వంద రెండు వందల మంది బాధపడతారండి బట్ అంబేద్కర్ విగ్రహం చేశారంటే దేశం మొత్తం బాగా బాధపడుద్ది అంత సిల్లిగా నథింగ్ టు డే విత్ అని అండి ఎట్లా చెప్తున్నారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డోల బాల వైరంజనే స్వామి గారు ఇది రియల్లీ అది ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ కానీ మేము తీసుకోవాలి దాన్ని మినిస్టర్ గారు చేసిన దాన్ని అని ఎలా చెప్తారు గవర్నమెంట్కి సంబంధం లేదు ఏ వాట్ హౌ గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ అంటే పబ్లిక్ ప్రాపర్టీ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కాకపోయినా మీరు ఎత్తుకి పట్టుకోరాకపోతే మరి రెస్పాన్సిబుల్ అవుతారు కదా దయచేసి ఇప్పుడైనా చేయండి అట్లీస్ట్ వారు అంబేద్కర్ కోసం చేయండి అండి రాజుకి సరే వైఎస్ఆర్ సిపి రాజకీయం చేస్తున్నారు బట్ మీరు దళితులు కదా ఆయన ఇచ్చిన రిజర్వేషన్ పట్టుకొని కదా మీరు ఎమ్మెల్యేలుగా అయ్యారు ఆయన ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాన్షియన్సీలో మీరు ఎన్నికయ్యారు కదా మీరు ఈయన ఈయన మా దళితులు పడగొట్టాడు అని చెప్పినటువంటి వరల రామయ్య గారు కుమారుడు వరల రాజా గారు ఒక ఎమ్మెల్యే గారు ఆయన కూడా రిజర్వేషన్ కేటగిరీలోనే కదా వెళ్ళాడు ఆయన ఆయన కూడా రిజర్వేషన్ కేటగిరీలో ఆయన గెలిచాడు కదా ఆయన ఇప్పుడు డోలా బాలవీరంజన్ రిజర్వేషన్ కేటగిరీలోనే కదా ఆయన రాజ్యాంగంలో మీకు ఆయన ఇచ్చిన రిజర్వేషన్ పెట్టిన భిక్షే కదా ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యేలో అయ్యారంటే అంబేద్కర్ పెట్టిన భిక్ష కదా మరి ఆయన అంబేద్కర్ మీద ఎవరో మిస్క్రియాన్స్ చేశారు మార్ నథింగ్ టు డు టు విత్ అనేది కరెక్ట్ కాదు దయచేసి సీరియస్గా తీసుకొని వాళ్ళు ఎవరు చేస్తారు మీరు సీబీఐకి ఇవ్వండి సిబిఐకి ఇవ్వండి సిఐడికి ఇవ్వండి ఎవరు చేశారు దయచేసి పట్టుకోండి దళితులైనా సరే ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు దళితులు పడగొట్టారు జగన్ గారి పేరు పెద్దది ఉంది అని అన్నారు దళితులైనా సరే అది మీరు వెంటనే పట్టుకోండి దళితుడికి రైట్ ఉందా అంబేద్కర్ విగ్రహం మీద అయితే దళితుడైతే దళితుడైతే అంబేద్కర్ విగ్రహం మీద అవి వచ్చేసి అర్ధరాత్రి లాపేసి సుత్తులు గొడవలు తీసుకొని వచ్చేసి అవి ఈ రైట్ ఎవరిచ్చారు దళితుడికి అది ఎవరిచ్చారు ఒకవేళ అది తప్పు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా ఉంది అంబేద్కర్ పేరు చిన్నగా ఉంది అని అంటే దానికి ఒక పద్ధతి ఉంది దాన్ని మీరు ఒక జీవో పాస్ చేసి అది గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీని మీరు ట్యాంపరింగ్ చేసేటప్పుడు మార్చేటప్పుడు ఒక జీవో పాస్ చేసి ఒక సర్కులర్ పంపించేసి ప్రొఫెషనల్ తాపీ మేస్తర్లు వచ్చి దాన్ని మీరు ఆల్టరింగ్ చేసుకునే పెద్ద చేసుకోవాలి అంతేగాని అర్ధరాత్రి లైట్లు వేసి ఎవడో కొడితే ఒక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎవడో తెలియనోడు ఎవడో మిస్క్రియంట్ వచ్చేస్తే రెస్ నాట్ రెస్పాన్సిబుల్ అని నైన్ అని ఇంకొక దళిత ఎమ్మెల్యే వచ్చేసి ఇదిగో మా మా దళితురే పడగొట్టారు జగన్ మీద కోపంతో అని అంటే ఇక్కడ ఇక్కడ రాజకీయం చేస్తుంది మేం కాదు కదా మీరు కదా విఆర్ హట్ మేము బాధపడుతున్నాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా కాబట్టి మేము దాని గురించి మాట్లాడలే అది ఎవరన్నా కట్టనండి అది అంబేద్కర్ స్టాచ్యూ అంబేద్కర్ స్టాచ్యూని మీరు రాజ్యాంగ నిర్మాత దేశం మొత్తం ప్రేమించేటువంటి ఒక వ్యక్తి యొక్క విగ్రహాన్ని మీరు ట్యాంపరింగ్ చేసినప్పుడు మీరు సీరియస్గా తీసుకొని కేసు ఫైల్ చేసి వాళ్ళ కోసం హంటింగ్ చేసి మీరు వాళ్ళని పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు యూఆర్ జీరో ఎఫర్ట్స్ గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ జీరో ఎఫర్ట్ గవర్నమెంట్ ఈస్ మేకింగ్ అయినప్పుడు దెన్ వౌ వీ అండర్స్టాండ్ దళితులు ఎలా అర్థం చేసుకోవాలో చెప్పండి మిమ్మల్ని దయచేసి దీంట్లో రాజకీయం లేదు వైఎస్ఆర్సిపి అయినా టీడీపీ అయినా ఎవరైనా సరే రాజకీయాలకు తావి ఇవ్వకుండా అంబేద్కర్ స్టాచ్యూకి ట్యాంపరింగ్ చేసిన వాళ్ళని మీరు పట్టుకోండి దయచేసి ప్లీజ్ క్యాచ్ దాం ప్లీజ్ అరెస్ట్ దాంట్ దేశంలో ఎక్కడైనా సరే గంటలో పట్టుకుంటారు అంబేద్కర్ స్టాచ్యూ మీద ఏమైనా చేస్తే సో సర్ప్రైజ్ దేశంలో చరిత్రలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కేసు కూడా ఫైల్ చేయకుండా మరి ఫైల్ చేశారా నాకు తెలియదు ఫైల్ చేశారా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారా అంత నాకు తెలియదు సార్ పోనీ పబ్లిక్ చెప్పలేదు మీరు మేము వచ్చి ఇదిగా కేసు ఫైల్ చేసి వాళ్ళ కోసం ఎదుగుతున్నాం అని చెప్పి చెప్పలేదు వాళ్ళందరూ ధనాలు చేస్తున్నారు క్యాండిల్ లైట్లు చేస్తున్నారు మీరు ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు వీఆర్ వెరీ సారీ ఫ్రమ్ దళిత్ కమ్యూనిటీ ఫస్ట్లీ అండ్ నాట్ ఓన్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది దళిత్ ఇష్యూ కాదు బియాండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయాల అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతారు వైఎస్ఆర్సి పని నేను ఎక్స్పెక్ట్ చేయలే బట్ దే ఆర్ డూయింగ్ ఇట్ దే హ్యావ్ రెస్పెక్ట్ వైఎస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దే ఆర్ డూయింగ్ ఇట్ థ్యాంక్ యూ